ప్రబోధామృతానికి స్వాగతం. శ్రీ సాయి చాలా చిన్న చిన్న పదాల్లో ఎంతో గొప్ప గొప్ప అర్థాలను, మామూలుగా అంతుబట్టనంతటి భావాలను ఆయన చెప్తూ ఉండేవారు. అట్లాంటి వాటిలో ఒకటి మన వాడాలోని వాళ్ళందరినీ గుర్తుపట్టాలి అని. అంటే అక్కడ ఉద్దేశం వాడా అంటే ఇల్లు అని అర్థం, వసతి గృహం అని అర్థం. అంటే ఒక రకంగా చూస్తే వాడా అంటే ఎవరైనా భక్తులు వచ్చి ఉండి వెళ్ళిపోవడానికి ఏర్పాటు చేసుకున్న వసతి గృహం అన్నమాట. మనకు భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి వసతి గృహం ఈ దేహం. మనకు మామూలుగా మన బయట ఉండే దానికంటే లోపల ఉండేవి ఎక్కువ, మలినాలు ఎక్కువ, మంచైనా చెడైనా మనని కోతించేసి ఆడించే అంశాలు లోపల కంటే బయట తక్కువే ఉంటాయి. బయట కంటే లోపలే అధికం అని దాని భావం. అది ఎలా అంటే, మొట్టమొదట పంచభూతాలు అన్నారు కదా. పంచభూతాలంటే ఈ ప్రపంచం దేనిచేత చేయబడినదో అది. భూమి, భూమి ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. మరి భూమి మీద ఇంకేమన్నా జీవులను పోషించే ఉన్నాయా? నీళ్లు, గాలి, వెలుగు, ఈ ఐదు కలిస్తే పంచభూతములు. భూ అనే మాటకు అర్థం ప్రాణాన్ని ధరించడానికి జీవులకు ఉపయోగపడేది. భూతము అంటే ప్రాణి, ప్రాణము అని అర్థం అన్నమాట. అయితే సమస్త ప్రాణులు దేనిని ఉపయోగించుకొని జీవిస్తాయి, ఏ రూపం ధరించి ఉంటాయంటే పంచభూతాలే ఉంటాయి. మన దేహంలో కూడా పదార్థరాశి అంతా భూ స్వరూపానికి, అందులో ఉండే ద్రవాలన్నీ జల లక్షణానికి, అందులో ఉండే ఆకృతి ధరించిన స్థలమంతా ఆకాశానికి, శ్వాసవాయువుకు, జీర్ణము ఆలోచన లాంటి ప్రక్రియలన్నీ అగ్నితత్వానికి చెందినవి. ఇది మనం కొంచెం యోచిస్తే అర్థమవుతుంది. అంటే మన లోపల బయట ఉండే ఈ సూర్యుడు, ఈ గాలి, ఈ నీరు, ఈ భూమి, ఈ ఆకాశం, ఇవన్నీ కూడా మన దేహరూపంలో కూడా ఉన్నాయన్నమాట. మన దేహమే కాదు, ప్రపంచంలో అవి లేని స్థలమే ఉండదు, అంతటా వ్యాపించి ఉంటాయి. ఎక్కడ ఏ ప్రాణి ఉన్నా ఈ పంచభూతాత్మకమయ్యే ఉంటుంది. పంచభూతాలే రూపాంతరం చెంది ఉంటాయి. మనం చాలాసార్లు అది ఆలోచించాం, బాగుంది. మరి పంచభూతాలు మన లోపల దొంగలవుతాయని ఎలా అంటావు? అవి గుర్తించటవలసిన అవసరం ఏమిటి అని అంటే, ఇటీవల చాలామంది మాట్లాడితే ఏం చేస్తున్నావయ్యా అంటే యోగా చేస్తున్నాను అంటాడు. యోగా అంటే ఏమిటయ్యా అంటే కొన్ని ఆసనాలు, ప్రాణాయామం, శ్వాసకు సంబంధించిన వ్యాయామము ప్రాణాయామం అనుకుంటే, దేహానికి సంబంధించిన వ్యాయామాలు ఆసనాలు అని చెప్తాను. బాగా చాలామంది జనం భయం చేతనో భక్తి చేతనో అనుసరిస్తున్నారు. కానీ ఇంత ప్రాణాయామంలో ఊపిరి పీల్చి వదలడంలో ఉండే అభ్యాసం ఎందుకు అవసరమైంది? సరిగా ఊపిరి పీల్చి వదలడం మానేశారు కనుక. దేహానికి వ్యాయామం, ఆ ఆసనాలు ఎందుకు అవసరమయ్యాయి? సరి అయిన పట్టు విడుపులు లేకుండా మనిషి బతుకుతున్నాడు కనుక. అందువల్ల దేహానికి, శ్వాసకు కూడా ప్రత్యేకమైన వ్యాయామాలు చెప్పుకోవాల్సి వచ్చాయి. ఈ రెండు పంచభూతాలతో కూడిన దేహానికి పంచభూతాల సంబంధమైన వ్యాయామం. అట్లాగే ఇంకొకటి, ఇన్ని నీళ్లు తాగండి, అన్ని నీళ్లు తాగండి అని చెబుతున్నారు. అంటే సరిగా నీళ్లు తాగడం లేదనే కదా. మనిషి తన అతి తెలివితేటల చేత ఆకాశాన్ని కూడా పాడు చేస్తున్నాడు. అందుకని మనకు మన ఆకాశంలో ఉండేటువంటి వాయుమండలాలు పాడైపోయి వాతావరణం కలుషితం అవుతుంది, నీ దేహం కూడా కలుషితం అవుతుంది, జాగ్రత్త పడమంటున్నారు. అందువల్ల మనకు ఆ అవసరం ఎందుకు వచ్చింది? మనలో కూడా పంచభూత స్వరూపమైన ఇది ఉంది. అట్లాగే గాలి కూడా అంతే. కొద్ది రోజులకు వాతావరణం అంతా దుమ్ము ధూళి నిండిపోయి ఆక్సిజన్ కొంచెం పెట్టుకొని రోజు కొద్దిసేపు మా ఇంట్లో ఆక్సిజన్ చేంబర్ ఉంది అని చెప్పే రోజులు వస్తాయేమో, రాకూడదని మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తాం. సరే బాగానే ఉంది. పంచభూతాలు కూడా మనం గుర్తించవలసిన అంశం ఎందుకంటే ఇది, నిర్దిష్టమైన రీతిలో ఆహారం జీర్ణం కావాలంటే కూడా అగ్నితత్వం అవసరం. మెదడు సరి అయిన ఆలోచనలతో పొదునెక్కాలంటే కూడా ఆ ధర్మం అవసరం. రెండవది ఏంది, పంచప్రాణాలు. పంచభూతాలను బట్టి
దేహం సంగతి ఇప్పుడు దాహ చెప్పుకుందాం. ఇంకా పంచ ప్రాణాలు అన్నారు. తమాష ఏంటంటే మనకు ఒక ప్రాణంతోనే అల్లాడిపోతున్నట్టుంటుంది, కానీ ప్రాణశక్తి మన దేహంలో ఐదు విభిన్నమైన పనులు చేయటం ద్వారా మన దేహము మన మనసు సరి అయిన రీతిలో వాటి కార్యక్రమం నిర్వహిస్తుందని యోగులు ఋషులు గుర్తించారు. అంటే ఒకటి ప్రాణము అన్నారు. ప్రాణము అంటే మొత్తం దేహమంతా వ్యాపించి ఉన్న భావాన్ని మనకు కలిగించేది. మనం ఇట్లా చూస్తున్నాం, కళ్ళలో రెండు కళ్ళలోంచి మనం చూస్తున్నాం, అంటే ఈ భాగంలో ఎక్కడ కళ్ళు లేవు కానీ మొత్తం చూస్తున్నట్టు ఉంటుంది మనకి. అట్లాగే మన తల వెనక కళ్ళు లేవు కానీ సంపూర్ణంగా పూరిస్తున్నట్టుంటుంది. ఒక బాల్ తిరుగుతూ ఉందనుకో, ముందు భాగం కనిపిస్తుంది, వెనక భాగం కనిపిస్తుంది, వెనక భాగం కూడా మనసు పూరిస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రపంచాన్ని అనుభూతం చేసే భాగం ముందు మన దేహస్థాయిలో మనం ఉన్నామనే ఉనికికి ఆధారము, పదార్థానికి మన ప్రాణశక్తికి జీవశక్తికి ఆధారమై ఉండేది ప్రాణశక్తి, ప్రాణము. ఆపానము అంటే విడవబడేవి అని అర్థం. ఆపానం అంటే దేహం విడిచేవని కాదు, ముఖ్యంగా మనసు విడిచేవని, మలినగ్రస్తమైన శుభకరమైన భావాలు అని అర్థం. తర్వాత వ్యానము, బ్యాలెన్సింగ్ అంటే అంతటినీ సమంగా. ఇప్పుడు మెదడులో రక్త ప్రసరణ జరుగుతుంది, కాలిలో రక్త ప్రసరణ జరుగుతుంది, దేనికి దానికి ఎంత అవసరమో ఎలా అవసరమో ఒకే గుండెలోంచి జరుగుతుంటుంది. కొన్ని పైకి వెళ్తాయి, కొన్ని కిందకు వస్తాయి, కొన్ని పక్కకి వెళ్తాయి, ఎట్టయినా సరే ఒకే రకంగా. ఆ విధంగా సమాన నియంత్రణము. తర్వాత ఉదారము అని, సమానము అని, ఇలా దేనికి దానికి దాని నియమాలు ఆచరించేటటువంటి ప్రాణశక్తి యొక్క వల్ల పని వల్లనే మనందరం కూడా మన దేహం సరి అయిన రీతిలో కార్యం. దీంట్లో మనం ఏం తప్పు చేస్తాం? అసలు మన ప్రాణం, పంచ ప్రాణాలు ఉన్నాయని ఎందుకు గుర్తుపట్టాలా అని అడిగితే యేసుక్రీస్తు ఒక మంచి మాట చెప్తాడు. నీ లోపలికి ఏం పోతుందనేది కాదు ముఖ్యం. అంటే నువ్వు ఏదన్నా ఎక్కి మక్కి తిన్నావు అనుకో, ఏముంది విరేచనాలు కడుపు బాగాలేకుండా వచ్చేసి సెలైన్లు పెట్టుకుని మందేసేసుకుని మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తావు. అట్టాకాక మలినభస్త భావాలు ఎక్కాయి కానీ నీకు తెలియదు నాకు తెలియదు. ఆ మలినభావాలు నీ జీవితాన్ని కట్టి కుడిపేస్తాయి. అందుకని లోపలకు పోయేది కాదు, లోపల నుంచి ఏమొస్తుందో గుర్తుపట్టి జాగ్రత్త పడని చెబుతాడు. అంటే లోపలకు పోయిన దాని ప్రభావం బయట వస్తుంటుంది, దేహస్థాయిలో కాదు ప్రాణస్థాయిలో కూడా. అందుచేత మనము చాలా జాగ్రత్తగా ఉండకపోయినట్టయితే శరీరంలో పనిచేసే ప్రాణశక్తి ప్రభావం వల్ల దాన్ని పాడు చేసుకుంటాం. ఇప్పుడు ఆధునిక జీవనంలో స్ట్రెస్ అని చెప్పుకుంటున్నాడు. ఈ స్ట్రెస్ అనే మాట అంతా ఎందుకు వచ్చిందంటే ప్రాణ మన మానసికమైన పంచప్రాణాలను సరిగా వాడుకోవటం చేతరాక దాన్ని తప్పుగా వాడినందువల్ల మనిషికి స్ట్రెస్ వస్తుంది. అతి సామాన్యం సహజమైన విషయాలు కూడా ఒత్తిడి కలిగిస్తున్నాయి. పిల్లను స్కూలు పంపించడం, బిడ్డను బడి నుంచి తెచ్చుకోవటం, అందులో ఏముంది? ఓ 1.25 లక్ష అంశాలు ఉంటాయి ఇందులో. ఆ స్కూల్లో వాడు ప్లే క్లాసో ఫస్ట్ క్లాసో చదివితే మిగతా వాళ్ళకంటే ఇడుగు మార్కులు వచ్చాయా లేదా, లేకపోతే ఇంకా చాలా విషయాలు దారిన పోయేటప్పుడు ఆ బండ్లు వాహనాలు ఏమవుతాయో, ఇలాంటి అంశాలు ఎన్నో కలిసి మన ఈనాడు ఆధునిక జీవనాన్ని ప్రభావితం చేస్తున్న అంశాలన్నీ కూడా పంచ ప్రాణాల పట్ల మనకు సరైన రీతిలో వాడుకోవటం, ఉపయోగించుకోవటం, ధార్మికంగా ఉండకపోవటం అనేది ఇందులో ఇమిడి ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా ఎంతైనా చెప్పుకో. అదేవిధంగా మనం ఎప్పటికప్పుడు మెలకువగా ఉండాలి, ఉండం, అశ్రద్ధగా ఉంటాం. సరే, తర్వాత దశ ఇంద్రియాలు. ఇంద్రియం అంటే దేని ద్వారా జ్ఞానం కలగద్దో అది ఇంద్రియం. ఇప్పుడు రెండు ఉంటాయి, కన్ను భౌతికంగా ఉండే ఏమింద్రియం, కర్మేంద్రియం. కానీ అది ఊరికే గన కన్ను ఉంటే ఉపయోగంలా, కన్ను వెనక చూచేటటువంటి ఒక మనోభావం ఒకటి, ఒక భాగం ఉంది మన లోపల. ఒక భాగం పనిచేస్తేనే మనం ఇట్లా ఉండి ఏదో తలుచుకుంటే ఎదురుగా ఉండేది కనిపించడం. అంటే కనిపించాలంటే భౌతికమైన కన్ను అనేటటువంటి కర్మేంద్రియము, దృష్టికి వెలుగునిచ్చేటటువంటి జ్ఞానేంద్రియము, ఈ జ్ఞాన కర్మేంద్రియాలు రెండు ఒక వరుసకు వస్తేనే వస్తు ప్రతీతి, ప్రపంచ ప్రతీతి కలుగుతుంది. అదేవిధంగా చెవి వినడానికి ఉపయోగపడుతుంది, కానీ వినేది అక్కడ ఉండేటటువంటి శ్రవణేంద్రియం. అట్లాగే రసనం అంటే నాలుక, ముక్కు, చర్మము, వీటన్నిటి మీద ఉండే ఈ పంచ ఇంద్రియాలకు
ఒక పంచ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కలిస్తే ప్రపంచం ఇక్కడ తమాష ఏందంటే శంకరాచార్యుడు అంటాడు జ్ఞానాన్ని ఆవిష్కారం చేసుకోవడానికి ఇన్ని ఇంద్రియాలు అవసరమా కన్ను చెవు రెండు ఉంటే చాలు అసలు చెవు ఉంటే చాలా ఎక్కువ పని చేయొచ్చు శ్రవణము శృతి అనేది మనకి ఎంతో ఉపయోగపడుతుంది అని చెబుతారాయన మనకి ఇంకా నాలుగు ఇంద్రియాలు ఉంటే బాగుండు అనిపిస్తది ఎందుకంటే కళ్ళకు అద్దాల్లాగా వేసేసుకొని టీవీ చూడొచ్చు అట్లాంటి టీవీలు వచ్చేస్తున్నాయి అంటే అట్లాంటివి ఎన్నో రకాల వాటిని మనం ఆసక్తితో ఎదురు చూస్తున్నాం నిజానికి ఉన్న ఇంద్రియాలను ఎప్పుడూ మనం దుర్వ్యయం చేస్తూనే ఉన్నాం వాటిని సరిగా ఉపయోగించటం మనం కంటితో ఉత్తమమైన సంస్కారజనితమైన వాటిని చూస్తున్నామా లేదు వింటున్నామా లేదు మన స్పర్శ వల్లనే ఎన్నో రకాల అపవాదు అగాయిత్యాలు తెచ్చుకుంటున్నాం అంచేత పంచేంద్రియాలను జ్ఞానేంద్రియాలను ఐదైన కర్మేంద్రియాలను ఈ పదింటిని సరిగా ఉపయోగించలేదు అనడానికి మన బ్రతికే ఉదాహరణ అందుకని అవి ఎలా పనిచేయటం లేదో కూడా గ్రహించవలే ఇవన్నీ బాగానే ఉన్నాయి మనసు మనసు అంటాం కొందరైతే అన్ని భాషల్లో మనసు కవులు తయారైపోయారు మనసు గతి ఇంతే అంటూ వాళ్ళు రకరకాలుగా మనసున్న మనిషికి సుఖం లేదంతే దానికి ఎలా రాసుకోవాలంటే మనసున్న మనిషికి కాదు సుఖం లేనిది మలినమైన మనసున్న మనిషికి సుఖం ఉండదు అని శుద్ధమైన మనసున్న వాడికే సుఖమున్నదో అని రాయాలి సుఖ దుఃఖాలు రెండు మనోకల్పితాలని రాసుకోవాలి అసలు మనసు శుద్ధంగా ఉన్నప్పుడు దాని స్వభావ సంస్కారాలు పరిశుద్ధమై మనని పవిత్రంగా మారుస్తాయి అశుద్ధంగా ఉన్నప్పుడు అశుద్ధం అపవిత్రమై పాడు చేస్తాయి చేత మనసు అనేది అతి సూక్ష్మమై మనకు వచ్చిన గొప్ప వరం మానవుణ్ణి మహితాత్ముణ్ణి దైవాన్ని చేసేది పశు సమానంగా చేసేది కూడా అదే భరద్వాజ్ మాస్టారు ఇంగ్లీష్ చెప్పేవారు మాకు డిగ్రీలో ఆయన హ్యామ్లెట్ అని విలియం షేక్స్పియర్ నాటకం ఒకటి చెప్పేవారు అందులో మాస్టర్ ఏం చెప్పేవారంటే ఒకసారి ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన పదం ఉంది అది మనిషి ఏం చేస్తాడో నిర్ణయిస్తుంది అనేవాడు ఏమిటి సార్ నువ్వు నిజంగా నీ మనసుని దేహాన్ని ఇంద్రియాలను ఇప్పుడు మనం చెప్పుకున్న వరుసలన్నింటినీ బాగు చేసుకుంటే ఏమవుతావు అంటే జీవోడి గాడ్ అవుతావు భగవంతుడి అవుతావు ఒకవేళ వాటన్నిటి పాడు చేస్తే వెనక్కి తిప్పి తలకిందులు అవుతావు ఏమిటి డిఓజీ అవుతావు అని మాస్టర్ చెప్పేవారు అంటే మనకి రెంటికి అవకాశం ఉంది అయితే నువ్వు పరమాత్ముడి అవ్వచ్చు కాకపోతే దురాత్ముడవు కావచ్చు అదనమాట అంచేత మనసు చిత్తము అహంకారము ఇట్లాంటివన్నీ కూడా మలినగ్రస్తమై మన అంతరంగాన్ని పాడు చేసే ప్రమాదం ఉంది అవన్నీ గురుసేవలోను తర్వాత సత్సంగం వల్ల సద్గ్రంథ పఠన వల్ల నామస్మరణ వల్ల మన అంతరంగాన్ని శుద్ధం చేసుకోవాలంటే ముందు మన లోపల మన వాడాలో మన వసతి గృహంలో మన దేహంలోనూ అంతరంగంలోనూ ఉండేటటువంటి అంశాలను గుర్తించవలే అనే భావంలో ఇంత లోతు ఇంత భావం ఇమిడి ఉంది అంచేత ఎవరైనా ఎప్పుడన్నా నీకందరికంటే ఎక్కువ తెలియవలసింది ఎవరు అంటే నీకు నువ్వు నాకు నేను ఎవరికి వారే కానీ తక్కువ తెలిసింది ఎవరు మన గురించి మనకే మన గురించి మనకే అత్యాధునిక శాస్త్రజ్ఞులు ఏం చెబుతారంటే ఒక మనిషి ఒక 100 ఏళ్ళు బతికితే ఆ 100 ఏళ్లలో అతడు అనేక సందర్భాలలో స్పందించినదంతా అతని జీవచైతన్యంలో అతి స్వల్పాంశం మాత్రమే అయితే మెలకువలో వ్యక్తమయ్యే దానికంటే స్వప్నస్థితిలో స్వప్నస్థితిలో వ్యక్తమయ్యే దానికంటే గాఢ నిద్రాణ స్థితిలో నీ లోపల జీవచైతన్యం ఎక్కువ గాఢతరంగా ఉంటుంది అంటే అది ఒకదాని ఒకటి ప్రభావితం చేస్తుంది అందుకని మెలకువలో ఉన్నప్పుడు మనం చేసే సాధన స్వప్నస్థితిని ప్రభావితం చేయాలి స్వప్నస్థితిలోనూ మెలకువలో ఉండేది సాధన అంతా గాఢ నిద్రలో ఉండే మన మలిన సంస్కారాలు అన్నిటినీ శుద్ధ సంస్కారాలుగా మారిస్తే కానీ మనకు ప్రగతి లేకపోతే శాంతి ఆనందాలు సహజంగా ఉండవు అంచేత ఒక్క మాట చెప్పాడు ఆయన మన వాడాలోని వారందరినీ తెలుసుకోవాలి దాని వెనక ఇంత లోతైన మహత్తరమైన దివ్యమైన అర్థం భావం ఇమిడి ఉన్నాయి ఇలా లోతుగా మననం చేయటాన్ని చెప్పుకోవటాన్ని మననం అంటారు మననం చేయగా ఏమవుతుంది మనసు ఏకాగ్రం అవుతుంది అది శ్రవణము మననము నిధిధ్యాసనము అనే 3 స్థితులలో మనసు పనిచేస్తుందని చెప్పిన ఋషులకు నమస్కరిస్తూ
మీకు నా నమస్కారం సెలవు.